ప్రపంచవ్యాప్తంగా గడగడలాడిస్తున్న కరోనా వైరస్ రైతుల పాలిట శాపంగా మారింది. ఈ నేపథ్యంలో కర్నూలు జిల్లా ఎమ్గనూర్ నియోజకవర్గం ఎర్రకోట గ్రామ ఉల్లి రైతుల ఆవేదన వర్ణతీతంగా మారింది. ఈ సందర్భంగా ఎర్రకోట గ్రామానికి చెందిన ఉల్లి రైతులు మాట్లాడుతూ, అప్పు తీసుకుని లక్షలు లక్షలు పెట్టుబడి పెట్టి ఎకరాలు ఎకరాలు ఉల్లి తోటలు పెట్టుకుని తీరా ఉల్లి కోత కోసి మార్కెట్కి తరలించి అమ్ముకుందామని అంటే ఓ పక్క మార్కెట్ లేక ఉల్లి పంట దిగుబడికి సరైన గిట్టుబాటు ధర లేక చివరకు కూలీలు సైతం ఇచ్చుకోలేని పరిస్థితుల్లో మేమున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాగైనా మాకు మార్కెట్ సదుపాయం కల్పించి సరైన గిట్టుబాటు ధర కల్పించాలని ప్రభుత్వం మా ఉల్లి రైతుల కష్టాలను తెలుసుకొని అన్ని విధాలా సహాయం చేయాలని కోరారు. లేదంటే మేము అప్పుల పాలై కుటుంబాలు సైతం రోడ్డున పడతామని ఆవేదన వ్యక్తం చేశారు. రెండున్నర ఎకరాలు వేసుకునేమే, కనీసం దీని పెట్టుబడికి కూడా మాకు రావట్లేదు సార్. కూలీలకు కూడా ఇవ్వడానికి కూడా పరిస్థితి బాగాలేదు. ఎక్కడ అమ్ముకున్నాం అనేది అర్థం కాకుండా అయిపోయింది. పెరుక్కునేటి పెరుక్కోకోవడానికి చాలా ఇబ్బందికరంగా ఉన్నాం మేము రైతులు. ఒక ఎకరాకి 60-70,000 ఖర్చు పెట్టి ఇప్పుడు మళ్ళీ పీక్కొని కోసుకొని మార్కెట్ పోదామంటే మార్కెట్ వ్యవసాయం లేదు. మాకు ఎక్కడో ఒక గవర్నమెంట్ గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతున్నాము. చాలా బాధల్లో ఉన్నాం రైతులు సార్. ఇక్కడ పీక్కొని వాళ్ళకి కూలి ఇవ్వడానికి కూడా లేదు మా దగ్గర. ఇప్పుడు పరిస్థితి మా బాధ అన్నట్టున్నాయి సార్. దయచేసి మా రైతులని ఎక్కడన్నా కానీ కాపాడాలని మేము కోరుతున్నాం సార్. అప్పు తెచ్చుకున్నా కూడా అక్కడ తెచ్చి చేతిలో పెట్టుబడులు పెట్టినాము. మళ్ళీ మేము అక్కడ కట్టుకోవడానికి కూడా పరిస్థితి మాకు చేత కాని పరిస్థితుల్లో ఉన్నాం. మళ్ళీ పైరు వేయాలంటే కూడా మాకు చేత కాని పరిస్థితుల్లో ఉన్నాం. అది రైతులని ఆదుకోవాలని మాకు గిట్టుబాటు ధర ఇచ్చి ఆదుకోవాలని కోరుతున్నాం. నరసన్న, మాది ఎర్రకోట గ్రామము. నేను ఉల్లితోట ఎకరన్నర వేసినాను. ఎకరన్నర కాక 85,000 పెట్టుబడి అయింది. అందులోని ఇప్పుడు పెరిగి అమ్ముకొచ్చుకుందామంటే ఎక్కడ మార్కెట్ లేవడం, అసలు లేవడం లేదు. మేము ఏం చేయాలో అర్థమే కాదు మా పరిస్థితి. మీరు గవర్నమెంటు మాకేమన్నా సాయం చేయగలరా? కర్నూలు తాలూకా ఎర్రకోట గ్రామము. నా పేరు హనుమంత్ రెడ్డి. నేను 3 ఎకరాలు ఉల్లి సాగు చేసినాను. ఏదో పండించి కొంచెం మనకు కోలుకుందామని చేసినాము. ఈ కరోనా వచ్చి పోతుందని అనుకున్నాము. అప్పుడు తెచ్చేసి ఎకరాకి 70,000 అప్పు తెచ్చి సాగు చేసినాము. దీన్ని ఎట్లా అమ్ముకున్నా, ఎక్కడ దుట్టేయాలా, ఎట్లా బతకాలనేది మాకు అర్థం కావడం లేదు రైతులకి. ఈ దయచేసి ప్రభుత్వం ఏమన్నా మమ్మల్ని ఈ మార్గం పోయేటట్లు చేస్తే ఉల్లి సాగుని గిట్టుబాటు ధర తెప్పించి మాకు పంపిస్తే కానీ రైతు గడ్డ ఎక్కుతాం. లేకుండా చేద్దాంగా చేసుకున్న పరిస్థితులు లేము. నేను బ్యాంకులు అప్పులు తెచ్చుకొని క్రాప్ అప్పులు తెచ్చుకొని ఖర్చు పెట్టినాము చేనులో. ఇప్పుడు ఆ క్రాప్ అప్పు కట్టడానికి లేదు, మాకు బతకడానికి లేదు. ఎవరన్నా పెట్టి పని చేయించుకుందాం అంటే కానీ చేతులు డబ్బులు అంటే కన్నీగా అయిపోతున్నాము. మా తిప్పది ఏమైనా చూసి రైతులు ఆదుకున్నాను.